డాక్టర్లు నర్సులు మన ఏఎన్ఎంలు గ్రామ సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ వాలంటీర్లు మన పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇంకా గవర్నమెంట్లో ఉన్న అందరికీ కూడా ఎటువంటి కృతజ్ఞతలు మనం చెప్పాలి అన్నది ఒకసారి గుర్తు చేయడం కోసం చెప్తాను ఇంక్లూడింగ్ కలెక్టర్స్ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరూ కూడా దీనిని డీల్ చేయడం కొరకు నిజంగా చాలా చాలా కష్టపడ్డారు అధ్యక్ష యూ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీబడీ ఫర్ దేర్ సర్వీస్ వాట్ దే హావ్ డన్ అధ్యక్ష నా మొట్టమొదటగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూనే ఈయన స్పీచ్ను డిబేట్ను మొదలుపెడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజుకి కూడా అధ్యక్ష 6742 కేసులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజుకి కూడా చావులు 7 నుంచి 8 మంది ఈ రోజుకి కూడా చనిపోతూ ఉన్నారు కోవిడ్ బారిన ఈ రోజుకి కూడా కేసుల అధ్యక్ష దాదాపుగా 800 కేసులు కొంచెం అటు ఇటుగా ఈ రోజుకి కూడా కేసులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజుకి కూడా అధ్యక్ష టెస్టింగ్లో ఈ రోజుకి కూడా అధ్యక్ష ఆన్ అన్ యావరేజ్ రౌండ్ అబౌట్ 70,000 టెస్టులు ఈ రోజుకి కూడా మనం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ 9 నెలల మార్చ్ చివరిలో ఇది కనిపిస్తూ ఉంది ఆ నుంచి ఏప్రిల్ నుంచి ఈ ప్రయాణం జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష టెస్టింగు ఐ మీన్ ట్రేసింగు టెస్టింగు ట్రీటింగు ఈ 3 కాన్సెప్ట్స్ మీద గవర్నమెంట్ పరిగెత్తింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మనకు మిగతా రాష్ట్రాల మాదిరి మనకు టైర్ 1 సిటీస్ లేవు మిగతా రాష్ట్రాల మాదిరి మనకు హైదరాబాద్ లేదు బెంగళూరు లేదు చెన్నై లేదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఆ టైర్ 1 సిటీస్లో ఉన్న మంచి హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకు తక్కువ మనకున్న డెఫిషియన్సీ అది వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ అ స్టేట్ విచ్ హ్యాస్ నో టైర్ 1 సిటీ అధ్యక్ష ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ఎఫెక్టివ్గా కోవిడ్ని డీల్ చేయాలంటే ఎఫెక్టివ్గా కరోనాను మనం కట్టడి చేయాలి అని అంటే ద ఓన్లీ వే ఈస్ టెస్టింగ్ టెస్టింగ్ కూడా ఎక్కడ అధ్యక్ష మాక్సిమం టెస్టింగ్ చేసింది దాదాపుగా 85% ఆఫ్ ద టెస్టింగ్ క్లస్టర్స్లోనే చేస్తాం ఎందుకనంటే అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే అర్లీగా ట్రీట్మెంట్ కన్నా స్టార్ట్ చేయగలిగితే మనిషిని కాపాడుకోవచ్చు దాట్ వాజ్ ది కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తోనే పరిగెత్తాం అధ్యక్ష త్వరితగతిన టెస్టింగులు చేయాలి క్లస్టర్స్లో ఫోకస్డ్గా చేయాలి చేసిన వాళ్ళని త్వరగా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి ఈ సీక్రెట్తోనే రాష్ట్రంలో ఈ మేరకు పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినాము దేశం మొత్తం కూడా మనల్ని ప్రశంసించే స్థాయిలో మనం పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినామని చెప్పి కూడా గర్వంగా మనం చెప్తాం అధ్యక్ష ఈ 9 నెలల ఈ ప్రయాణంలో అధ్యక్ష రాష్ట్రంలో మనం మొదలుపెట్టినప్పుడు అధ్యక్ష ఒక్క ల్యాబ్ లేదు అధ్యక్ష ఒక ల్యాబ్ లేదు కోవిడ్ కరోనా ఈ కరోనా వచ్చింది అని ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళని టెస్ట్ చేసి ఆ రిజల్ట్ పూణేకి దాకా పోయేది పూణేకి పోయి పూణే నుంచి మనకు టెస్టులు రిపోర్ట్స్ వచ్చే పరిస్థితి అధ్యక్ష రాష్ట్రం ఆ రోజు నుంచి ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష 2,29,745 టెస్టులు చేశాం అధ్యక్ష ఒక టెస్ట్ చేసే సామర్థ్యం కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఒక మంచి ల్యాబ్ కూడా వైరాలజీ ల్యాబ్ కూడా ఒక్కటి కూడా మంచిది కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు దాదాపుగా 150 ల్యాబులు పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో అధ్యక్ష భారతదేశ సహకార రంగంలో అధ్యక్ష పనిచేస్తున్న అతి ఉత్తమ డైరీ అధ్యక్ష అమూల్ ఇవ్వాలి 50 దేశాలకు పైగా
లో దీని ఉనికి ఇవాల ఉంది అధ్యక్ష. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అధ్యక్ష, పాల ఉత్పత్తుల కోసం విస్తృత మార్కెట్ నెట్వర్క్ కూడా కలిగి ఉండడం దీని గొప్పతనం అధ్యక్ష. ఇట్ ఈస్ నంబర్ 8 ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డైరీ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. అధ్యక్ష, అమూల్ సంవత్సరమంతటా రైతులకు ఈ మంచి పాల కొనుగోలు ధరను చెల్లించడమే కాకుండా అధ్యక్ష, సంవత్సరం చివరిలో నిర్వహణ మిగులను రైతులకు బోనస్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దాదాపుగా ప్రభుత్వం ఈ 9899 గ్రామాలను 10641 ఆర్బీకేలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 9899 గ్రామాలను పాల పొటెన్షియల్ ఉన్న గ్రామాలుగా గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ ఉన్న 11000 పంచాయతీల్లో 9899 పరిధిలోకి మనం పోతున్నామని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పంచాయతీలో మనం కనిపిస్తూ ఉన్నాం. ఈ 9899 ఆర్బీకేల పరిధిలో అధ్యక్ష, ఈ 9899 ఆర్బీకే పరిధిలో అధ్యక్ష మహిళా డైరీ సహకార సంఘాలను స్థాపిస్తాం అధ్యక్ష.